லோகவீரம் மகாபூஜ்யம் சர்வரக்ஷாகரம் விபும் பார்வதி ஹிருதயானந்தம் சாஸ்தாரம் பிரணமாம்யஹம் சுவாமியே சரணமய்யப்பா விப்ரபூஜ்யம் விஸ்வவந்தியம் விஷ்ணு சம்போ பிரியம் சுதம் க்ஷிப்ரப்ரசாத நிரதம் சாஸ்தாரம் பிரணமாம்யஹம் சுவாமியே சரணமய்யப்பா மத்த மாதங்க கமனம் சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே சுவாமி சரணம் ஐயப்ப சரணம் சுவாமி சரணம் ஐயப்ப சரணம் சுவாமி சரணம் ஐயப்ப சரணம் சுவாமியே ஐயப்போ சபரி பீடமே ఏం స్వామి ఈ స్థితిలో ఇది కావాలా వదిలిపెట్టలేకపోతున్నాను స్వామి దీన్ని వదిలిపెట్టనట్లయితే మిమ్మల్ని వ్యాధి వదలదు ఇది మీకు మంచిది కాదు క్షమించండి స్వామి క్షమించండి లేవండి స్వామి లేవండి శబరిమలైకి మనందరం రావడం అయ్యప్ప స్వామి కోసం కాదు మన కోసం మిమ్మల్ని చూసి మిగతా స్వాములు కూడా చెడిపోతారు ఇకపై తాగను స్వామి తాగను సంతోషం క్షమించండి స్వామి ఇలా నాకెవరూ చెప్పనే లేదు శరణం చెప్పండి స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం రాజారాం స్వామి రాజారాం స్వామి కొంచెం ఏమిటి స్వామి శంకర్ కనిస్వామిని చూసారా అదేమిటి స్వామి అలా అంటారు కన్యాస్వామి మీ వెంట ఉన్నాడు కదా అవును స్వామి నేను మెల్లిగా నడుచుకుంటూ వస్తూనే ఉన్నాను తిరిగి చూసేసరికి కన్యాస్వామి పత్తంగా లేడు స్వామి అయ్యయ్యో ఇప్పుడు నేనేం చేయను స్వామి మీరు జాగ్రత్తగా తీసుకొస్తారని నేను ముందు వచ్చేశాను శంకర్ స్వామి రాజారాం స్వామి అతను వెనకుండే అవకాశమే లేదు ఎందుకంటే మన సావులు గ్రూపులో నేనే ఆఖరి వాణ్ణి అలా చూడండి అయ్యయ్యే గాడిదలు వస్తున్నాయే అయ్యప్ప నన్ను నమ్మి కుర్రవాణ్ణి అప్పగించారు వాళ్ళకేం చెప్పను అయ్యప్ప మా శంకర స్వామి ఎక్కడున్నాడో కనిపించడం లేదు స్వామి శరణం అయ్యప్ప బావాస్వామి నన్ను వదిలి ఎక్కడికెళ్ళావు బావాస్వామి బావాస్వామి ఎక్కడికెళ్ళావు బావాస్వామి బావాస్వామి స్వామి అయ్యప్ప ఏమైంది నాయన దెబ్బ తగిలింది రక్తం వస్తుంది ఏం జరిగింది నాయన నాకేం తెలియదవ్వా నేను శబరిమలకి మొట్టమొదటిసారిగా వస్తున్నాను కన్నస్వామిని మా బావతో కలిసి వచ్చా దారు స్వామి అయ్యప్ప 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 నువ్వు దారి తప్పలేదు సరైన దారిలోనే వచ్చావు బాబు నేను కాకు అయ్యప్ప అవ్వా దేవుడి దగ్గరికి నన్ను తీసుకెళ్తావా నేనెవరిని స్వామి తీసుకెళ్ళటానికి మనం ఎక్కడికి వెళుతున్నాము అక్కడికే అందరినీ ఆయనే అండగా ఉండి తీసుకెళ్తాడు అందరూ ఆయన బిడ్డలే అందులోనూ పసిపిల్లవాళ్ళంటే ఆయనకు మహా ఇష్టం ఎందుకని ఎందుకంటే ఆయన పసిపిల్లవాడే కదా అలాగా అవును మహాదేవుడికి మొదటి కొడుకు గణపతి రెండో కొడుకు సుబ్రహ్మణ్య స్వామి మూడో కొడుకు మణికంఠుడు ఏమిటి మూడో కొడుకు మణికంఠుడా అవును శివకేశవుల అంశయే మణికంఠుడు ఆ కథ నీకు తెలీదా స్వామి స్వామి
నేను శబరిమలకి వెళ్ళాను, అయ్యప్పని చూశాను, ఆయన దర్శనమైంది. ఆహా, చూసావా? నువ్వు అయ్యప్ప కథ వింటుండగానే ఆ స్వామి నీకు దర్శన భాగ్యం కలిగించాడు. అదే ఆయన మహిమ. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం, శంకర స్వామి, అయ్యప్ప స్వామి, స్వామియే అయ్యప్ప, శంకర స్వామి, శరణం స్వామి. ఏమిటంత కంగారుగా ఉన్నారు? ఏదైనా జరిగిందా? అవును గురుస్వామి, పెద్ద తప్పు జరిగింది. నాకేం చేయాలో తెలియటం లేదు. మనతో పాటు వచ్చిన శంకర స్వామి ఎక్కడ కనపడటం లేదు. దిగులు పడకండి రాజారాం స్వామి, ఆ కన్యస్వామికి ఎలాంటి ఆపద రాదు. అతను ఎక్కడా తప్పిపోడు. గురుస్వామి, ఆ స్వామి మనకంటే ముందు వెళ్ళలేదు, వెనకాలేడు. అందుకే స్వామి కంగారుగా ఉంది. మిమ్మల్ని నమ్మే కదా మేమందరం వచ్చాం. భయపడకండి, మనందరం నమ్ముకున్న అయ్యప్ప మనల్ని ఎప్పుడు వదిలిపెట్టాడు. నేను ఎన్నేళ్ళు శబరిమల యాత్ర భక్తితో ఆచరిస్తున్నది నిజమైతే, నేను నిష్ఠతో వ్రతం చేయడం నిజమైతే, ఆ కన్యస్వామి సన్నిధానంలో మనందరి కళ్ళెదుటే నించులుంటారు. ఇది సత్యం. రండి. స్వామి అయ్యప్పో, స్వామి అయ్యప్పో, అయ్యప్పో, స్వామి, స్వామి అయ్యప్పో, అయ్యప్పో, స్వామి, స్వామి అయ్యప్పో, అయ్యప్పో, స్వామి, స్వామి అయ్యప్పో, అయ్యప్పో, స్వామి. మధ్యకు పెట్ల అధిపతి. గురుస్వామి, శంకర స్వామి సన్నిధానంలో ఉంటాడని మీరు చెప్పారు కదా, అది నిజమైంది. అలా చూడండి. స్వామి శరణమయ్యప్ప, నేను మాట వరస కన్నది కాదు, ఆయనే అనిపించాడు. పదండి దర్శనానికి వెళదాం. స్వామి స్వామి, నువ్వు సన్నిధానానికి రావచ్చా? స్వామి అయ్యాక సన్నిధానానికి రావాలిగా. గురుస్వామి, నువ్వు సన్నిధానంలోనే ఉంటావని ఎంతో నమ్మకంగా చెప్పారు. అందుకేగా ఆయన్ని గురుస్వామి అంటారు. నీకోసం ఎన్ని చోట్ల వెతికామో తెలుసా? ఏదైనా వెతికి కనిపెడితేనే దానికి విలువ ఉంటుంది. వచ్చే దారిలో నడవటానికి నువ్వు కష్టపడ్డావు అనుకుంటాను. లేకపోతే రాళ్ళు ముళ్ళు కాలికి మెత్త అని పాడడం కంఠశోష మాత్రమేనా? నువ్వేదేదో అంటున్నావు, నాకేం అర్థం కాలేదు. ప్రపంచంలో అన్ని అర్థమైతే అప్పుడు స్వారస్యమే ఉంటుంది. అబ్బబ్బా, నీ మాటలు వింటుంటే నాకు మైకం వచ్చేటుంది. అది కూడా మంచిదే, మైకం వస్తేనే తర్వాత తెలివొస్తుంది. ఈ కబుర్లకేం గానీ ముందు అభిషేకానికి వెళ్ళాలి. అభిషేకమా? నే లేకుండా అభిషేకమా? ఏమన్నా పదండి అన్నా. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. కమలా, బాబారోగ్యం ఎలా ఉంది? బాగుందండి, మీరు పంపిన అయ్యప్ప ప్రసాదమే కాపాడిందండి. ప్రసాదం నేను పంపానా? అవును, మీరు పంపిన దేవాలయాల ప్రసాదం వల్ల కొంచెం కొంచెంగా మెరుగై
చివరకొచ్చిన శబరిమలై ప్రసాదం వల్ల పరిపూర్ణంగా నయమైందండి. కమలా, నువ్వేమంటున్నావు? నేనెప్పుడు పంపాను? అయితే నేను పంపానా? ఉండు, ఆ రోజు కొండకు వెళ్ళి ఇవాళ్లే ప్రసాదంతో తిరిగి వచ్చాం. అనుమానం ఉంటే మీరే చూడండి. ఇవిగో శృంగేరి ప్రసాదం, మూకాంబిక ప్రసాదం, గురువాయూరప్ప ప్రసాదం, ఆఖరికొచ్చిన అయ్యప్ప ప్రసాదం. ఎంత ఆశ్చర్యం! అయ్యప్ప పిలిచారా? నేను అయ్యప్పని తలిచాను. అందుకే నేనేమిటి అన్నాను. నువ్వు అయ్యప్పవా? అవును. శంకర, మీరు మెళ్ళో ఉన్న మాల తీశారా? లేదు. మాల మెళ్ళో ఉన్నంత వరకు ఒకరినొకరు ఏమంటారు? అయ్యప్ప అంటారు. అయితే నేనెవరండి? అయ్యప్ప. నువ్వు అయ్యప్పవే. శంకర్ ఇక్కడుంటే మాట బయట నుంచి వస్తుంది. ఉండండి, నే చూసొస్తాను. ఏమిటి బావా, నాకు అయ్యప్పని చూపిస్తానని మధ్యదారిలోనే వదిలేసి వెళ్ళారే? ఏమిటి నువ్వు అనేది? శబరిమల నుంచి మనం కలిసే వచ్చాంగా. నేను మీతో రాలా. నా కాలికి దెబ్బ తగిలి పడితే ఒక ఆవిడ నన్ను దేవాలయానికి తీసుకెళ్లి బంధు వేసి మళ్లీ నన్ను మనూరి కాళికాదేవి గుడి దగ్గర వదిలేళ్ళింది. అలా అయితే ఇంతవరకు మన దగ్గరుంది ఎవరు? బావా, నేను ఇంట్లోకి వచ్చేటప్పుడు నాలా ఉన్న ఒకడు నన్ను చూసి నవ్వుతూ వెళ్ళాడు. అంటే శంకర్ రూపంలో మన దగ్గరున్నది శంకరసుతుడే. నిజంగా అయ్యప్పే. అయ్యప్ప, నిన్ను ప్రత్యక్షంగా చూడగలిగిన మేము ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాం.